వైన్ షాపు బార్ల యజమానులు ధనార్జనే ధ్యేయంగా అడ్డగోలు అమ్మకాలకు తెరలేపారు. ఉదయం 6 గంటలకే వైన్ షాపులు తెరిచి తమ వ్యాపారాన్ని గుట్టు చప్పుడు కాకుండా నడిపిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అమ్మకాలు జరగాలని నిబంధనలుండగా, అనకాపల్లి నెహ్రూ చెక్ జంక్షన్ లో గల నూకాంబిక బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా సరే తమకేమి పట్టనట్టుగా ఎక్సైజ్ అధికారులు వ్యవహరిస్తున్నారు. ఆ ఒక్క దగ్గరే కాకుండా అనకాపల్లిలోని పలు చోట్ల ఇదే తరహా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. చూసి కూడా చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారుల తీరుపై ప్రజల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్సైజ్ నిబంధనల ప్రకారం బార్లో 250 ml బాటిల్లు నిషేధం ఉన్నప్పటికీ వాటిని కూడా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వం సంపూర్ణ మద్యపాన నిషేధం సంగతి పక్కన పెడితే ఇక్కడ కూడా ఉదయం 6 గంటలకే మద్యం అందుబాటులో ఉండటంతో మందుబాబులు మద్యం సేవించి రోడ్లపైన నానా హంగామా చేస్తూ స్థానిక ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇప్పటికైనా ఎక్సైజ్ శాఖ అధికారులు మొద్దు నిద్ర వీడి బార్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. చూపించేది ఏది ఉన్నా చూపించు అమ్మే చోటు ఓసిది ఓసి వెనసపడే లేవా అంత కాస్త ఉండవు బార్లో ఉండవేటి ఉంటాయి కానీ అవన్నీ ఉంచాం కదా ఇవి కూడా మూడే అమ్మ అన్నాడు కస్టమర్స్ అడుగుతుంటే ఇవ్వలేకపోతారు కానీ ఇవి ఉంచారు ఎవరమ్మన్నారు వాండ్రా క్వార్టర్లు అమ్మకూడదు కదా బార్లో అది అసలు యాక్చువల్గా రూల్ మాత్రం క్వార్టర్లు అమ్మకూడదు ఇప్పుడు మరి అంత మారిపోయింది బార్ ఇంత పులిసే అమ్మాలి కానీ ఇక్కడ మరి క్వార్టర్లు కూడా ఉన్నాయి ఎంత రేట్ ఎంత ఆ పౌడర్ ఏది కావాలా 8 PM అయితే ఎంత 8 PM 2.60 2.60 వాటర్ మీద 60 రూపాయలు కష్ట 60 రూపాయలు కష్ట ఇది MH అది అంతే 8 PM MH రాయల్ గ్రీన్ ఇవన్నీ ఒకటే రేటు ఈ క్లాసిక్ ఇవన్నీ ఒక రేటు 210 రూపాయలు ఈ ఓసి 200 ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు రా నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు నీ ఇల్లే కాదు నీ ఊరు కూడా నీదే ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి మీ ఊర్లో జరిగే వింతలు విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది హిట్ టీవీ ఇది సామాన్యుడు టీవీ